నివర్ తుఫాన్ ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి తోడు బలమైన గాలులు వీస్తుండడంతో చెట్లు విరిగిపడుతున్నాయి. ఈదురు గాలుల వల్ల పాప వినాశనం రహదారిపై కూలిన చెట్లను అటవీశాఖ అధికారులు తొలగిస్తున్నారు. తిరుమల కనుమ మార్గంలో పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. రెండో హరణి మార్గంలో ఉన్న రోడ్లపై బండరాలు జారి పడుతున్నాయి. దీంతో అధికారులు వాటిని జేసీబీల సహాయంతో తొలగిస్తున్నారు. ఇక మరోవైపు రైతులు పంట రక్షణకే తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు వచ్చే రెండు రోజులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఇల్లు సురక్షితం కాకుండా పునర్వాస కేంద్రాలకు వెళ్లాలని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. ఇక మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 3 నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో 2 ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. హైదరాబాద్లోనూ ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక నివర్ తుఫానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బాలకృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. బాలకృష్ణ, గుడ్ మార్నింగ్. రాజేంద్ర, ముందు నుండి ఊహించినట్టుగానే నివర్ తుఫాను తన బీభత్సాన్ని అయితే సృష్టించిందని చెప్పాలి. నిన్న అర్ధరాత్రి 12 నుంచి 2:30 ప్రాంతంలోని కూడానే నివర్ తుఫాను మహాబలిపురం వద్ద తీరం దాటింది. తీరం దాటిన తర్వాత కూడా దాని ప్రభావం ఇంకా పూర్తిగా కనిపిస్తూనే ఉంది. అది మొత్తం చిత్తూరు వైపుగా కూడానే తీవ్ర తుఫాను నివర్ తుఫాను ప్రయాణిస్తూ చిత్తూరు వద్దకు వచ్చిన తర్వాత బలహీనపడే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఇటు మొత్తం ఇటు ఆంధ్ర మొత్తం కూడాని భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ప్రధానంగా కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనే వర్షాలు అధికంగా కూడా పడుతున్నాయి. ఇటు ఉత్తరాంధ్రలో కూడాని వర్షం మాత్రం బీభత్సాన్ని సృష్టిస్తుందని చెప్పాలి. విశాఖపట్నంలో గత అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కూడా వర్షాలు, ఈదురుగాలు కూడాని వీస్తున్నాయి. దీంతో మొత్తం ప్రభుత్వం కూడాని అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యారు. ఎందుకంటే ఈ వర్షాలు మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి నష్టం, పంట నష్టం కానీ అదేవిధంగా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం జరగకుండా కూడా ఉండేందుకు ముందస్తు ఏర్పాట్లన్నీ కూడా ఎప్పటికీ అధికారులు చేసించారు. ఆ దిశగా మొత్తం ప్రణాళికలు కూడా పూర్తిగా రూపొందించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ సీఎం కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్లతోటి అలాగే ఎస్పీలతోటి కూడా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ప్రస్తుత వర్ష ఉండే పరిస్థితిని అంచనా కూడా వేస్తున్నారు. ఎక్కడైనా ఎక్కువగా వర్షాశాతం నమోదయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లోనూ మాత్రం కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని, కొద్ది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడమే కాకుండా వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా రేషన్ డిపోల్లో కూడా నిత్యావసర సరుకులు నిన్నటి నుంచే కూడా అందుబాటులో ఉంచారు. ఎక్కడైనా ఎక్కడ పంటగా నీటిని ములిగినా వాటిని ఇమీడియట్గా కూడా బయటకు తీసేందుకు కూడా సహాయక చర్యలు చేయాలంటూ కూడా జిల్లా యంత్రాంగానికి మొత్తాన్ని కూడా ఆదేశించారు. మరి అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎక్కడైనా విపత్కర పరిస్థితి వస్తే ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించి 5 జిల్లాల్లో NDRF అలాగే SDRF బృందాలను కూడా సిద్ధంగా ఉంచారు. అదేవిధంగా నివర్ తుఫాను మాత్రం చెన్నైని పూర్తిగా వణికించిందని చెప్పాలి. మొత్తం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఏదైతే హుదుదు, తిత్లీ తుఫాను తర్వాత మరే అంతటి స్థాయిలో వచ్చినటువంటి తుఫాను కావడం, అదేవిధంగా గంటకి 130 నుంచి 145-150 కిలోమీటర్ల వేగంతో వీసిన గాలులు తమిళనాడు మొత్తాన్ని కూడా అతలాకుతలం చేసి, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో కూడా గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల మేర వేగంతో గాలులు వీస్తూ ఉన్నాయి. దీని ప్రభావం మరో 2 రోజుల పాటు భారీ ఉంటుంది కాబట్టి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా మరొక 2 తుఫాన్లు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే నివర్ తుఫాను, అదేవిధంగా గతంలో కురిసిన వర్షాలకు ఎంతో నష్టాలు పాలైనటువంటి రైతులు మరో 2 తుఫాన్లు వస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మరింత భయాందోళనకు గురయ్యే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పంట చేతికి వచ్చే టైం కావడంతో పూర్తి స్థాయిలో కూడా రైతులందరూ నష్టపోతామన్న ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి
ఇది కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తమిళనాడు తెలంగాణలో ఈ వర్ష ఈ తుఫాన్ ప్రభావం అదేవిధంగా వర్ష ఇప్పుడు కురుస్తున్న వర్షాలకి మొత్తం పూర్తిగా రైతాంగం అదేవిధంగా చేతికొచ్చిన పంట కూడా నష్టపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ ఉండడం, అలాగే అవసరమైన మేరకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ తమిళనాడుకు కూడా సాయం అందిస్తాము, ఇటు తుఫాను వల్ల నష్టపోయిన వారందరికి కూడా సాయం అందిస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికే హామీ ఇచ్చింది. అయితే ఏదేమైనప్పుడు కూడా మరో 2-3 రోజుల పాటు వర్షాల ప్రభావం కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. నివర్ తుఫాను కారణంగా ఎప్పటికే ఉత్తరాంధ్రతో పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లు మొత్తం రోడ్లపై నుంచి నీరు ప్రవహించే పరిస్థితి ఉంది. తిరుమల అటువంటి ప్రదేశాల్లో కొండపై నుంచి కొండ చర్యలు విరిగిపడడం, రోడ్ల మీద అలాగే హైవేలను కూడా అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ అవడం, నీరు నిలబడిపోవడం ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇటువంటి పరిస్థితులు వచ్చిన వెంటనే ఆ ట్రాఫిక్ క్లియర్ చేయడం, అదేవిధంగా రోడ్లను వెంటనే మళ్ళీ పునరుద్ధరించేందుకు గాను ప్రభుత్వం ఇప్పటికే అధికారులను అందరినీ కూడా అలర్ట్ చేసింది. కలెక్టర్స్ కూడా ప్రతి ఒక్క కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఇటు రెవెన్యూ సిబ్బందికి అలాగే మిగతా సిబ్బంది అందరికీ కూడా అలర్ట్గా ఉంచడమే కాకుండా మండల కార్యాలయంలోనే ఈ 2-3 రోజుల పాటు కూడా వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అధికారులందరూ కూడా మండల కేంద్రాల్లో ఉండాలి, సెలవులు కూడా రద్దు చేసుకోవాలంటూ కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఎక్కువగా దీని నివర్ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఇప్పటికే ఇప్పుడు కళాశాలలు స్కూళ్ళు సెలవులు ప్రకటించడంతో పాటు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటించింది. తమిళనాడులోనే అయితే పూర్తిగా కూడా ఈరోజు రేపు కూడా పూర్తిగా సెలవులు ప్రకటించే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎక్కడైనా విద్యుత్కి కానీ అంతరాయం కలిగినట్టయితే విద్యుత్ స్తంభాలను వెంటనే ఏర్పాటు చేసేందుకు కూడా విద్యుత్ శాఖ సన్నద్ధమై ఉంది. మరోవైపు తూర్పు కోస్తా రైల్వే మాత్రం రైళ్లను కూడా ఎక్కడ రైలు రాకపోకలకు అంతరాయం కలగకుండా అలాగే ఎక్కడైనా సరే అంతరాయం కలిగినా సరే వాటిని వెంటనే కూడా క్లియర్ చేసే విధంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు డిఆర్ఓలు మొత్తం కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే ఏదేమైనప్పుడు కూడా నివర్ తుఫాను మాత్రం ఇటు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు 3 రాష్ట్రాలను కూడా వణికిస్తుందని చెప్పాలి. తుఫాను తీరం దాటినప్పుడు కూడా మరో 7-8 గంటల పాటు దీని ప్రభావం అలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ చెప్పిన హెచ్చరికల నేపథ్యంలో మొత్తం అంత అలర్ట్గా ఉన్నప్పటికి కూడా పూర్తి స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. అయితే నివర్ తుఫాను దాని ప్రభావం పూర్తిగా మరో 48 గంటల పాటు ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఏదైతే తెలంగాణతో పాటు ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రధానంగా ఆంధ్రాకు సంబంధించి 5-6 రాష్ట్రాలు తెలంగాణలో కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు సీఎం కూడా మొత్తం అందరినీ ఆదేశించే పరిస్థితి కనిపిస్తుంది రాజేంద్ర. అయితే మరోవైపు తీర ప్రాంతాల్లో కూడా పరిస్థితి అల్లకల్లోలంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారా? చాలా చోట్ల తీర సముద్రం ముందుకు చొచ్చుకు రావడం చూసాం. సుమారు 30 మీటర్ల మేర కూడా సముద్రం ముందుకు కోతకు గురవడం కూడా అనేక చోట్ల చూసాం. విశాఖపట్నంలో కూడా పూర్తిగా సముద్రం అంతా కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. అందుకనే తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు లోతట్టు తీర ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందు నుంచే ప్రణాళికలు రూపొందించారు. అదేవిధంగా తీర ప్రాంతాల్లో ఉండే మత్స్యకారులు తమ బోట్లను వలలు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలని, ఎక్కడ బోట్లను ఎక్కడ కూడా సముద్ర తీరానికి దగ్గరలో ఉంచదు, వీలైన మట్టుగా దూరంగా తీసుకువెళ్ళిపోవాలంటూ కూడా ముందు నుంచి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మరో 2-3 రోజుల పాటు సముద్రంలో ఎవరికి వేటకు వెళ్ళడం కానీ అలాగే సముద్రం ఒడ్డుకి సముద్ర నీళ్ళల్లో దిగడం కూడా పూర్తిగా నిషేధించారు. ఈ అలల తాకిడి కూడా ఎక్కువ ఉంటుంది. సుమారు విశాఖపట్నంలో కానీ చూసుకున్నట్టయితే అలలు 3-4 మీటర్ల ఎత్తులో ఎగసిపడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సముద్రం కూడా 30 మీటర్ల మేర ముందుకు వచ్చింది కాబట్టి ప్రస్తుతం సముద్రం అల్లం కొల్లవలంగా ఉన్న దృశ్యం. సముద్రం కనీస తీరం వద్దకు ఎవరిని వెళ్ళొద్దంటూ, అదేవిధంగా ఆ మత్స్యకారులను కూడా వేటకు వెళ్ళొద్దంటూ, తమ ఏవైతే బోట్లని వలన కూడా అత్యంత జాగ్రత్తగా ఉంచుకోవాలని, ఎక్కడైనా అవసరమైతే వెంటనే కంట్రోల్ రూమ్లకు ఫోన్ చేయాలంటూ కూడా కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ సునీల్.